పవన్ కళ్యాణ్ తమ్ముడికి మరొకసారి మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ చెప్పండి మొన్నేమో ఇప్పటికే ఏడు పార్టీలు మారాం ఏం మీ అన్నయ్యలాగా మీ ఒరిజినల్ పార్టీ ప్రజారాజ్యం పార్టీ తర్వాత కాంగ్రెస్లో చేరారు తర్వాత సిపిఐ సిపిఎమ్ తర్వాత బీఎస్పి మాయావతి పట్టుకున్న తమ్ముడు మరలా బీజేపీ మరలా ఇప్పుడు బీజేపీ మొన్నెన్న తెలంగాణలో మేము పోటీ చేయము బీజేపీకి మద్దతు ఇస్తామని వాళ్ళు మాకు మద్దతు ఇస్తారని నీకు ఐదు శాతం ఓటు బ్యాంక్ ఉంది కదా వాళ్ళకు ఒక శాతం కూడా బీజేపీకి లేదు కదా నువ్వు బీజేపీ ఏజెంట్ కాకపోతే తిరుపతిలో నువ్వు కంటెస్ట్ చేయవా తెలుగు ప్రజలు ముర్ఖులు కారు కాపులారా బడుగు బలహీన వర్గాల ప్రజలారా పవన్ కళ్యాణ్ నా భార్య క్రైస్తవుడు నా కూతురు క్రైస్తవులు ఎందుకయ్యా చెట్టు పేరు చెప్పు కావాలనుకుంటే ఎక్కడి నుంచో తెచ్చుకున్న భార్యని క్రైస్తవులు అంటావు అసలు నీవు నీకు నీతి నిజాయితీ ఉంటే నీ ఫ్యాన్స్ మీద గౌరవం ఉంటే బడుగు బలహీన వర్గాల మీద ప్రేమ అభిమానం ఉంటే నిజంగా నువ్వు సేవ చేయాలనుకుంటే నువ్వు నిలబడు లేదా మీ అన్నయ్యని నిలబెట్టు ఇంకొకరిని నిలబెట్టు నీ పార్టీ తరఫున తిరుపతిలో నువ్వు బీజేపీ ఏజెంట్ కాదని రుజువు చేసుకో అనేక మంది సపోర్ట్ చేస్తారు నువ్వు నాకు కాల్ చేస్తే నేను వచ్చి నీకు క్యాంపెయిన్ చేస్తా తిరుపతిలో నువ్వు నిలబడితే అంతేగాని బీజేపీకి ఒక్కరు కూడా ఓటేయకండి వేయకండి బీజేపీకి సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీకి కానీ బీజేపీ చెప్పినట్టు చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఒక్కరు కూడా ఓటేయకూడదు వేయకూడదు చిత్తు చిత్తుగా ఓడించాలి ఈ తిరుపతిలో మనం కంటెస్ట్ చేయట్లేదు కనుక ఎవరికి ఓటేయాలన్నది టైంను బట్టి పవన్ కళ్యాణ్ నిలబడతాడా ఎవరిని నిలబెడతాడా చూద్దాం మన అందరం ఏకమైతే ఎవ్వరూ మోసం చేయలేరు అవినీతి చేయలేరు కాలం మీ మీ గుట్టలు దోచుకుంటున్నారు మీ భూములు దోచుకుంటున్నారు మీ కొండలను దోచుకుంటున్నారు మీ మీ గ్రామాలను దోచుకుంటున్నారు మీ ఆస్తిని దోచుకుంటున్నారు ఏముందని మీకు వాళ్ళకి వందలు వేలు లక్షల కోట్లు మీకు తినడానికి తిండి లేదు పీష్ మిషన్ బండ్ అయ్యా మా ఎఫ్సీఆర్ఏలు ఓపెన్ చేయండి మేము వచ్చి అభివృద్ధి చేస్తాం మా బడుగు బలహీన వర్గాలకు ఇంతకుముందు ఇరవై ముప్పై సంవత్సరాలు చేసినట్టే వింటున్నారా మనకి సపోర్ట్ చేస్తున్నారా ఈ బీజేపీ గవర్నమెంటు వెళ్తే కాఫీలు ఇస్తారు హోస్ట్ చేస్తారు బ్రీఫ్ కేసులు మోస్తారు గౌరవం పెడతారు నమస్కారాలు పెడతారు కాలు పూజిస్తారు కాలు మొక్కుతారు అది కాదు మనకు కావాల్సింది బడుగు బలహీన ప్రజల ప్రతి ఒక్కరూ గమనించండి ప్రాణం పోయిన నాది పర్వాలేదు దేవుడి కొరకు దేశం కొరకు నీతి కొరకు నిజాయితీ కొరకు మన బడుగు బలహీన వర్గాల కొరకు మీడియా మిత్రులు ఈ రెచ్చగొట్టే చూపిస్తారు తప్ప వీడియోలు మనకు లైవ్ ఇస్తున్నారా సంవత్సరానికి ఒకసారా నెలకు వస్తారా మనకు లైవ్ ఇచ్చేది మనం అందరం నా యూట్యూబ్లో జాయిన్ అవ్వండి ఫేస్బుక్లో జాయిన్ అవ్వండి ఏ ఛానల్ మనకు చూపిస్తే ఆ ఛానల్ ప్రమోట్ చేద్దాం ఏ ఛానల్ మనకు చూపించకపోతే మనకి యూట్యూబ్ ఫేస్బుక్ల ద్వారా ప్రతి ఒక్కరిని రీచ్ అయిపోండి ఒక్క తెలుగు బిడ కూడా తెలుగు తమ్ముళ్ళు ఆలకించండి అది కాదు తెలుగుదేశం పార్టీ అసలుది నిజంగా అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి ఉంటే రిజైన్ చేసేసి జూనియర్ ఎన్టీఆర్కి బాలకృష్ణకి హరికృష్ణకు వారి కుటుంబాలకి ఇచ్చేయాల మాటలు రాని కొడుకు కాదు ఆయనకు చిత్తశుద్ధి లేదని అందరికీ తెలుసు ఎన్టీ రామారావు అభిమానులు అందరూ ఆ జూనియర్ ఎన్టీ ఎన్టీ రామారావు లాగా ఉంటాడట ఆయన ఎందుకు చేయకూడదు ప్రెసిడెంట్ ఆయనకి ఎందుకు పార్టీ ఇవ్వకూడదు ఎవరే గమనించండి మనోనేత్రాలు తెరవండి ఒక్కరు కూడా పడుకోకండి నేను మీ గ్రామాలు వస్తాను ఎస్ మంటతో ఉన్నాను దేవుని మంటతో దేవుని ఉగ్రత వీళ్ళందరి మీదకి రావాలి ఒకరు దోచుకుంటే ఒకరినొకరు చంపుకుంటే చూసి ఉడుకోవాలా నాకు ఎలాంటి డెడ్లీ మెసేజ్లు పెడుతున్నారు ఈ బీజేపీ వాళ్ళు ఒరే రారా ఎయిర్పోర్ట్లోనే నిన్ను చంపుతాం ఏయ్ మీరు చంపేదేటయ్యా రెండు వందల దేశాలు ఉన్నాయి మర్చిపోకండి తినడానికి తిండి లేదు మీకు ఏం చంపుతారు మీరు నూటికి వన్ పర్సెంట్ ఉన్నారు తొంభై తొమ్మిది శాతం హైందువులు పీస్ లవింగ్ అదే వార్నింగ్ ఇస్తున్నా ఏ దేశాలకి ఉందో గుర్తుంచుకోండి ఏ దేవునికి ఉందో గుర్తించుకోండి దేవుడు పడుకోడు దేవుడు ఊరుకోడు దేవుడు చెప్పిస్తాడు బుర్రలు నరికేస్తారా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడా అంటే క్రైస్తవుడు అని పేరు చెప్పి మీరే చేస్తున్నారా ఇవన్నీని మీరే చేయిస్తున్నారా అబద్ధాలు మోసం మానేయండి బీజేపీని మాత్రం ఆంధ్రప్రదేశ్లో నుంచి తరిమి తరిమి కొట్టండి వాళ్ళు వచ్చారా ఒక్క ముస్లింకి ఒక్క క్రైస్తవుడికి ఒక్క పీస్ లవింగ్ హిందువుడు శాంతిని ప్రేమించిన ఏ హిందువులకి శాంతి ఉండదు మీకు ఉద్యోగాలు కావాలా అభివృద్ధి కావాలా లేదా యుద్ధాలు కావాలా ఆలోచించుకోండి ప్రేమతో ఫైట్ చేద్దాం వాళ్ళు ఏం కామెంట్లు పెట్టినా కొందరు మూర్ఖంగా ఏదో వంద రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకుని కామెంట్లు పెడతారు మీరేమి వారితో ఫైట్ చేయకండి వారిని కూడా ప్రేమిద్దాం అందరినీ ప్రేమించుకుంటూ అందరినీ కలుపుకుంటూ ఎస్సీ బీసీ ప్రతి ఒక్కరూ మాలామాదిగా కాకుండా విడిపోయి అందరూ విడిపోయినట్టు కాకుండా కలిసి ఉందాం బడుగు బలహీన వర్గాలన్నీ ఆగ్ర అగ్ర కులాలు అందరం మనం అందరం అందరం కలిసి కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా పనిచేద్దాం ప్రజాశాంతి పార్టీ దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని ఈసారైనా మనం గెలిపించుకు ఇప్పుడు ఎవరికి మనం సపోర్ట్ చేయాల్సరం లేదు కలిసి పనిచేద్దాం అభివృద్ధి చేద్దాం అన్న మీరు అందరూ ఇప్పుడే ఈ ఫారం ఫిలప్ చేయండి మరలా వేలు మంది ఫిలప్ చేస్తున్నారు మీ పేరు మీ అడ్రస్ మీ ఈమెయిల్ అంతే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను మీ గ్రామాలకు వస్తాను మిమ్మల్ని నేను పిలుస్తాను కలిసి పనిచేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరితో షేర్ చేయండి